ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధమని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఓటు చైతన్యంపై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఓటర్ అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు కూడా తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తప్పకుండా ఓటు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు తమ పక్కనున్న ఓటర్లను కూడా తప్పకుండా ఓటు వేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అర్త్ కి ఎలా సేవ్ చేయాలి అంటే, ఇప్పుడు లెక్క ఏముంది అంటే, మనం కరెంట్ రేట్లు పోతే కరెంట్ రేట్లు కన్జంప్షన్ కావచ్చు, మనం ఏదైనా మనం ప్రతిరోజు చేస్తున్నా మా పని కూడా కంటిన్యూ చేస్తే మాత్రం మాకు 22 అర్త్ అవసరం పోతుంది. ప్రజెంట్ క్యాలిక్యులేషన్ అదే ఉంది, కానీ అర్త్ అయితే ఒక్కటే మాత్రమే ఉంది. దానికి అర్థం ఏంటంటే, మనకు మన సస్టైనబిలిటీ, మనం మన జీవనంలో మనం ఎలా ప్లాస్టిక్ కావచ్చు, మనకు ఇటువంటి నాన్ సస్టైనబుల్ ఐటమ్స్ ఎలా తప్పి, జనవరి అప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ అని అనౌన్స్ చేసి ఇటీవల తెలంగాణ